తాడేపల్లి ప్యాలెస్ గేట్లు పగలగొట్టే వరకు యువగళం కొనసాగిస్తానని లోకేష్ స్పష్టం చేశారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం సర్పవరంలో జరిగిన బహిరంగ సభలో లోకేష్ మాట్లాడారు. ద్వారంపూడి చంద్రశేఖర్ కన్నబాబుపై లోకేష్ ధ్వజమెత్తారు. రూరల్ నియోజకవర్గంలో ఇంకా అద్భుతంగా అభివృద్ధి చేస్తారని కన్నబాబు గారిని గెలిపించారు. ఇక్కడున్న ప్రజలను అడుగుతున్నా, కాకినాడ రూరల్ ఏమైనా అభివృద్ధి చెందిందా? మీ జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా? కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి నేల్, అవినీతి ఫుల్. కన్నబాబు గారు పేరు కూడా మార్చా, కరప్షన్ కన్నాని పెట్టారు. అసలు నియోజకవర్గాన్ని ఒక కేక్ లాగా కట్ చేసి ఒక్కొక్క బంధువుకి ఒక్కొక్క ప్రాంతం అప్పగించాడు. నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా ఆ కుటుంబానికి కప్పం కట్టాల్సిందే. సెంటు స్థలాల పేరుతో పెద్ద ఎత్తున కుంభకోణం చేశారు. ఆయిల్ కంపెనీల దగ్గర నుంచి, లారీ ట్యాంకర్ల దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఈ కరప్షన్ కన్నా, ఇంకా ఈ కరప్షన్ కన్నా తమ్ముడు వేధింపుల వల్ల నిన్నగాక మొన్న ఒక యువకుడు డాక్టర్ కిరణ్ ఆత్మహత్య చేసుకుంటాం కూడా మన నియోజకవర్గంలో మనం చూసాం. ఇంకా కాకినాడ సిటీని అభివృద్ధి చేస్తాడని ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డిని మీరు గెలిపించారు. సిటీని అభివృద్ధి చెందలేదు కానీ ఆ కుటుంబం మటుకు చాలా అభివృద్ధి చెందింది. కాకినాడ సిటీని డ్రగ్స్, అవినీతి, భూ కబ్జాలు, సెటిల్మెంట్, మద్యం, ప్యాకాట క్లబ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా చేస్తాం జరిగింది. కాకినాడ సిటీ అంటే రిటైర్డ్ అయిన వాళ్ళకి ఒక ప్యారడైస్ అనేవారు. అలాంటిది గంజాయోళ్ళకి ప్యారడైస్ గా మారిపోయింది. అహంకారానికి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చు చంద్రశేఖర్ రెడ్డిలాగా ఉంటుంది. అందుకే చంద్రశేఖర్ రెడ్డి కూడా కొత్త పేరు పెట్టా, రెడీనా దోపిడీ శేఖర్. ఏంటది దోపిడీ శేఖర్? గంజాయి, హీరోయిన్, డ్రంక్స్ అమ్మి మన పిల్లల్ని దానికి బానిసలు చేస్తున్నారు. కోట్ల రూపాయలు అడ్డగోలుగా సంపాదిస్తున్నారు. మున్సిపాలిటీని స్మార్ట్ సిటీ పేరుతో డబ్బులు కాజేస్తున్నారు. ఇల్లు స్థలాల పేరుతో పెద్ద ఎత్తున అవినీతి చేశారు. శశికాంత్ నగర్ లో ఏకంగా పార్క్కి చెందిన 2 ఎకరాల భూమి సొంత భూమి అని బంధువుల పేరు పైన మార్చి టీడీఆర్ బాండ్స్ ద్వారా దాదాపు 130 కోట్ల రూపాయలు అవినీతి చేశాడు ఈ దోపిడీ శేఖర్. ఇంకా తండ్రి తమ్ముడు పెద్ద ఎత్తున బియ్యంని కూడా పక్క దేశాలకి రవాణా చేసి ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు. ఇసుక మట్టి కూడా పెద్ద ఎత్తున ఎత్తేస్తున్నారు. కాకినాడ సూర్యరావుపేటలో 18 ఎకరాల భూమి కూడా ఫోర్జరీ డాక్యుమెంట్లు పెట్టి సొంత కుటుంబాలపైన రాసేసుకున్నారు. అసలు జగన్ కి బినామీయే ఈ దోపిడీ శేఖర్. దోపిడీ శేఖర్ చెప్తున్నా, బీ కేర్ఫుల్ బ్రదర్. 3 నెలల్లో మా ప్రభుత్వం వస్తుంది, మీరు తిన్నంతా కక్కిచ్చే బాధ్యత మేము తీసుకుంటాము.